ముందుగా ఫస్ట్ చూసినట్టయితే నందిని సిద్ధారెడ్డి సో వీరు రాసిన పాటలు చూసినట్టయితే నాగెడ్డి శాలలో నా తెలంగాణ ఈ సాంగ్ అయితే చాలా ఫేమస్ సో నాగెట్టి నంది నందిని అని గుర్తుపెట్టుకోండి నా నాన్నని గుర్తుపెట్టుకోండి అట్లా సింపుల్ గుర్తుంటుంది అదేవిధంగా ఒక పువ్వు ఒక నవ్వు ఊయల అనే పాట ఉంటుంది జై బోలో తెలంగాణ మూవీలో సో ఈ పాట రాసింది కూడా నందిని సిద్ధారెడ్డి గారే అదేవిధంగా ఈ పాటలతో పాటు జోహార్లు జోహార్లు తెలంగాణ మట్టి అనే పాట కూడా రాయడం జరిగింది నెక్స్ట్ అదేవిధంగా చూసినట్టయితే మనకు అంద్యశ్రీ అందేశ్రీ గారి ఈ పాటలు చూసినట్టయితే మనకు జయ జయ హే తెలంగాణ తెలంగాణ రాష్ట్ర గీతం ఉంది కదా అది రాసిన వ్యక్తి అందేశ్రీ జన జాతరలో మన గీతం జయ బోలో తెలంగాణ మూవీలో ఈ పాట ఫేమస్ అనమాట జన జాతరలో మన గీతం జయ కేతనమ్మ ఎగురాలని ఉంటుంది సో ఈ పాట రాసింది అందేశ్రీ గారే అదేవిధంగా మాయమైపోతున్న పోతున్న ఆడమ్మ మనిషన వాడని రాసింది కూడా అందేశ్రీ గారే పల్లె నీకు వందనాలమ్మ అనే పాట అదేవిధంగా కొమ్మ చెక్కితే బొమ్మరా కొలిచి మొక్కితే అమ్మరా ఈ పాట కూడా ఫేమసే బొమ్మ చెక్కితే బొమ్మర కొలిచి మొక్కితే అమ్మరా పాట రాసింది ఎవరంటే అందేశ్రీ అని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఇంకా చూడు తెలంగాణ చుక్క నీరు లేని దాన అనే పాటను కూడా అందేశ్రీ గారు రాయడం జరిగింది అందేశ్రీ అందేశ్రీ గారి పాటలు ఇవే అనమాట ఓకేనా నెక్స్ట్ అదేవిధంగా చూసినట్టయితే గోరెటి వెంకన్న గారి పాటలు చూసినట్టయితే ఈతని పాటలు చాలా ఉంటాయి సో అందులో మనకి ఇంపార్టెంట్ చూసినట్టయితే పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల ఈ పాట అయితే మనం చాలాసారి వినుంటాం ఈ పాటను రాసింది గోరెట్టి వెంకన్న గారు పోతుండే ఇలా పోతుండేలా అనే పాట కూడా వినుంటాం సో ఈ పాట రాసింది కూడా గోరెట్టి వెంకన్న నెక్స్ట్ అదేవిధంగా గల్లీ చిన్నది గరీబుల కథ పెద్దది ఈ పాట అయితే ఎంత ఫేమస్ అందరు తెలిసిందే గల్లీ చిన్నది గరిబోల కథ పెద్దది రాసింది గోరెటి వెంకన్న గారు నెక్స్ట్ అదేవిధంగా చూసినట్టయితే గబ్ గద్దర్ గారి పాటలు చూసినట్టయితే అమ్మ తెలంగాణ ఆకలి కేకల గనమ్మ రాసింది గద్దర్ గారు నా తల్లి నా తల్లి తెలంగాణ రా తిరగబడ్డ వీనర రాసింది కూడా గద్దర్ గారే పొద్దు తిరుగుడు పువ్వు పొద్దు తిరుగుడు పువ్వు అనే పాట రాసింది కూడా గద్దరే నెక్స్ట్ పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న గానమ్మ ఈ పాట కూడా జైబోల తెలంగాణ మూవీలో ఉంటుంది చాలా ఫేమస్ అదేవిధంగా సిరిమల్లె చెట్టు కింద లచ్చుమమ్మో లచ్చుమమ్మ అనే పాట రాసింది లాల్ సలం లాల్ సలం పాట కూడా రాసింది కూడా గద్దర్ గారే నెక్స్ట్ చూసినట్టయితే గూడ అంజయ్య గారు రాజీగా ఓ రాజీ అనే పాట కూడా ఉద్యమ సమయంలో చాలా ఫేమస్ అయింది ఈ పాటను రాసింది గూడ అంజయ్య గారు అయ్యోనివా నువ్వు అనే పాట రాసింది కూడా గూఢ అంజయ్య గారే నెక్స్ట్ ఊరు మనదిరా ఈ వాడ మనదిరా అనే పాట రాసింది కూడా అంజయ్ గారే నెక్స్ట్ రాజన్న ఊరాజనే పాట కూడా అంజయ్ గారు రాయడం జరిగింది నెక్స్ట్ జయరాజు గారు రాసిన పాటలు చూసినట్టయితే అమ్మమ్మ సింగరేణి అమ్మ సింగరేణి అనే పాట రాశారు వానమ్మ వానమ్మ పాట నా చిన్ని తమ్ముడ నా చిన్ని చెల్లెలు అనే పాట రాశారు ఇంకే ఇంకో పాట చూసినట్టయితే ఇంకేమి మిగిలిందిరా తెలంగాణ జిల్లేడు ముల్చిందరా అనే పాటను కూడా జయరాజు గారు రాయడం జరిగింది ఓకేనా ఇంకేమీ మిగిలిందిరా తెలంగాణ జిల్లేడు ముల్చిందరా అనే పాటను జయరాజు గారు రాశారు నెక్స్ట్ అదేవిధంగా కూర దేవేందర్ చూసినట్టయితే మిత్ర అంటాం చలో ధూమ్ధామ్ తెలంగాణ జాతులు వచ్చార పాట అందరు వినుంటారు సో ఈ పాటను మిత్ర గారు రాశారు కూర దేవేందర్ అంటాం ఆడుదాం డప్పుల దర్వేర పాట ఓకేనా దూంధాం అంటే ఇతని పాటలని నెక్స్ట్ అదేవిధంగా పల్లె పల్లెల్లో ఉన్న పల్లెలు మూలిసిన పాటను రాశారు అలయ్ తీసుకో అనే పాట రాస రాయడం జరిగింది నెక్స్ట్ అదేవిధంగా ఇంకొక ఇంపార్టెంట్ పాట చూసినట్టయితే అమ్మో మిలిటరీ మళ్ళీ వచ్చే తెలంగాణ పల్లెలకు ఈ పాట కూడా ఫేమస్ అమ్మో మిలిటరీ మళ్ళీ వచ్చే తెలంగాణ పల్లెలకు పాట రాసింది కూర దేవేందర్ నెక్స్ట్ అలానే చూసినట్టయితే మిట్టపల్లి సురేందర్ రాతి బొమ్మల్లో ఉన్న కొలువైన శివుడ అనే పాట రాయడం జరిగింది మిట్టపల్లి సురేందర్ గారు నెక్స్ట్ దరువు ఎల్లన్న పాటలు చూసినట్టయితే వీరులార వందనం విద్యార్థి అనే పాట కూడా మనకు ఉద్యమ సమయంలో ఫేమస్ సో ఈ పాట రాసింది దరువు ఎల్లన్న వీరులార వందనం విద్యార్థి అనే పాట ఉంటుంది నెక్స్ట్ ఉస్మానియా క్యాంపస్లో ఉదయించిన కిరణమ్మ పాట రాసింది ఎవరు అభినయ్ శ్రీనివాస్ అభినయ్ శ్రీనివాస్ రాసిన పాట ఉంది ఉస్మానియా క్యాంపస్లో ఉదయించిన కిరణమా వీర తెలంగాణ అనే పాట ఉంటుంది నెక్స్ట్ అదేవిధంగా జూలీ జూలూరి గౌరీశంకర్ చూసినట్టయితే పదండి జైతియాత్ర కదిలింది జయత్రయాత్ర యాత్ర అనే పాటను రాశారు జూలూరి గౌరీశంకర్ గారు పదండి జైత్రయాత్ర కదిలింది జేత్రయాత్ర చెరబండరాజు చూసినట్టయితే ఇదేనండి ఇదేనండి ఎర్రర్రని తెలంగాణ పాట రాశారు ఏం రాశారు చిరబండరాజు గారు ఇదేనండి ఇదేనండి అని తెలంగాణ పాట రాశారు నెక్స్ట్ సుద్దాల ఆదేవ్ ఆశక్తి యాదేవ్ చూసినట్టయితే నా ఇది తెలంగాణ కోటి రత్నాల వీణ పాట రాశారు నెక్స్ట్ నీలమ్మ నీలమ్మ నీకు వేల వేల వందనాలమ్మ ఇది మూవీ సాంగ్ అనమాట నెక్స్ట్ కథలు రండి తెలంగాణ భూమి పొత్తుడు అనే పాటను కూడా సుద్దల తేజ రాయడం జరిగింది నెక్స్ట్ నేర్నల కిషోర్ చూసినట్టయితే పొడిచెడ్డి పొద్దలేని మంద ఈ పాట రాసింది నేర్నల కిషోర్ గారు ఎట్లున్నవే నా పల్లె నువ్వు ఎట్లున్నవే అనే పాటను కూడా కిషోర్ గారు రాయడం జరిగింది నెక్స్ట్ నెక్స్ట్ చూసినట్టయితే నిన్ను ఇడిచి నేను పోయి సానెన్లు దాటుతుందమ్మ అనే పాటను కూడా నేర్నెల కిషోర్ గారు రాశారు ఇక కోదారి శ్రీని గారు చూసినట్టయితే సూడు సూడు నల్లగొండ గుండె మీద ఫ్లోరైడ్ బండ చాలా ఇంపార్టెంట్ కోదారి శ్రీని గారు రాశారు ఈ పాట సూడు సూడు నల్లగొండ గుండె మీద ఫ్లోరైడ్ బండ ముద్ద కటుక బువ్వ మురుసక తిన్నదా తెలంగాణ అమ్మ అమ్మ అనే పాట కూడా ఇతనే రాయడం జరిగింది ఓకేనా నెక్స్ట్ బోరబండ యాదగిరి చూసినట్టయితే చెదిరిపోతుందా నా తెలంగా చెదిరిపోతుందన్న నా తెలంగాణ అదిరిపోతుందన్న నా తెలంగాణ అనే పాట రాశారు ఓకేనా నెక్స్ట్ ఇంకా చూసినట్టయితే మనకు అలల మీద సాగుతున్న నావల పాట పల్లెలో ప్రవంచం ఏరుల అనే పాటను కూడా యాదగిరి గారు రాయడం జరిగింది ఇంకా దేశపతి శ్రీనివాస్ గారు రాసిన పాట వచ్చినట్టయితే వందనాలు ప్రజల మనిషి వట్టి కోటలు వారనే పాటను రాశారు వట్టి కోటాల స్వామి గురించి అయితే రాయడం జరిగింది ఏం పాట వందనాలు ప్రజల మనిషి వట్టి కోటల వారనే పాటను దేశపతి శ్రీనివాస్ గారు రాయడం జరిగింది తెలంగాణకు సంబంధించిన పాటలు వారి ఆ పాటల యొక్క రచయితలు అన్నమాట దీనికి సంబంధించిన ఫైల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని క్లియర్గా అయితే చదువుకోండి ఖచ్చితంగా మనకు గురుకుల ఎగ్జామ్స్లో ఈ పాటల నుంచి ఒక బిట్ అయితే అడిగే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది ఒకటి రెండుసార్లు అయితే చెక్ చేసుకోండి జతపరచండి కూడా అడిగినా ఆచార్యపోయిన అవసరం లేదు ఓకేనా ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి మరొక ఇంపార్టెంట్ వీడియోతో మేము ముందు ఉంటాను ఫ్రెండ్స్